నమస్తే. మీ ఇంట్లో పూజ వ్రతం బారసాల అన్నప్రాసన సత్యనారాయణ వ్రతం వివాహం లాంటి ఎలాంటి శుభకార్యానికి కావలసిన పూజా సామాగ్రి అయినా పురోహితులైన www.epoojastore.com ద్వారా మీ ఇంటి వద్దనే పొందవచ్చు. మరిన్ని వివరాలకి 8096838383కి కాల్ చేయండి. తదుపరి మకర రాశి. మకర రాశి వారికి ఆదాయం 8, వ్యయం 8, రాజపూజ్యం 7, అవమానం 2. మకర రాశి వారికి ఈ సంవత్సరం మిశ్రమ ఫలితాలు సూచిస్తున్నాయి. వృత్తి ఉద్యోగాల పరంగా అభివృద్ధి స్థిరత్వం కలుగుతుంది. సంవత్సర ప్రథమార్థంలో ఆర్థిక స్థితి అంతంతమాత్రంగా ఉంటుంది. ముఖ్యమైన 2 కార్యక్రమాలు శనిగ్రహ అనుకూలత వల్ల పూర్తి అవుతాయి. అడ్డంకిగా మారినటువంటి కొన్ని ఇబ్బందికరమైన విషయాలు వస్తాయి. స్వయంకృత అపరాధాల వల్ల నష్టాన్ని పూరించుకోవడానికి కఠినమైన క్రమశిక్షణతో మిమ్మల్ని మీరు సరిదిద్దుకునే ప్రయత్నాలు చేస్తారు. కొత్త మిత్రులు దూరం అవుతారు, పాత మిత్రులు దగ్గర అవుతారు. రాజకీయపరమైన విషయాల్లో మీ జోక్యం అనివార్యం అవుతుంది. ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ మీ రాజకీయ ప్రవేశం ఉంటుంది. మీరు కొనుగోలు చేసినటువంటి స్థిరాస్తి విలువ పెరుగుతుంది. మహోన్నతమైన ఆశయాలు కలిగిన వ్యక్తులతో కలిసి పనిచేయాలనే మీ ఆరాటం ఫలిస్తుంది. సమాజంలో ఉన్నత స్థానంలో ఉన్న వారికి మీ సలహాలు సంప్రదింపులు అవసరం అవుతాయి. మొండికి పడిన ఓ అధికారి ఎంతమంది ముఖ్యులు చెప్పినా మీకు అనుకూలంగా నిర్ణయాలు తీసుకోకపోవడం జరుగుతుంది. మీ పార్టీ సైంధవుల్లో అడ్డుపడుతున్న అధికారికి స్థానచలనం సంభవిస్తుంది. దాంతో మీ సమస్య తీరిపోతుంది. మీరు కోరుకున్న మంచి ఉద్యోగ అవకాశం దొరుకుతుంది. సాఫ్ట్వేర్ రంగంలోని వారికి శక్తి సామర్థ్యాలు తగినటువంటి ఉద్యోగం లభిస్తుంది. విదేశాల్లో చదువుకోవాలనుకునే మీ ఆరాటం ఈ సంవత్సరం ఫలిస్తుంది. అంతేకాక విదేశాల్లో ఉద్యోగం చేయడానికి అవకాశం కోసం ఎదురు చూస్తున్న వారికి అటువంటి అవకాశాలు లభిస్తాయి. ఆరోగ్యపరంగా చిన్న చిన్న చిక్కులు ఏర్పడతాయి. కుడి మోకాలికి సంబంధించి ఎలాంటి నొప్పులు రాకుండా జాగ్రత్త పడండి. స్పెక్యులేషన్కు దూరంగా ఉండండి. మిమ్మల్ని నిత్యం పొగిడేటువంటి భజన బృందాలకు కూడా జాగ్రత్తగా ఉండండి. మోసగాళ్ళ మాటలు విని ఆత్మీయులను దూరం చేసుకుంటారు. మీ కార్యక్రమాలన్నీ క్రమశిక్షణాయుతంగా రహస్యంగా ముందుకు సాగుతాయి. సహోదర సహోదరి వర్గానికి మీ కుటుంబ సభ్యులకు తెలియకుండా రహస్యంగా ఆర్థిక సహాయం చేస్తారు. విలువైన భూమిని కొనుగోలు చేస్తారు. కమర్షియల్ ఏరియాలో ఒక అపార్ట్మెంట్ కొనుగోలు చేస్తారు. మీ కొనుగోళ్ళన్నీ గోప్యంగానే ఉంటాయి. ఉద్యోగంలో బదిలీ వేడు తప్పకపోవచ్చు. అయితే కొన్ని సాంకేతిక కారణాల వల్ల మీ బదిలీ ఆగిపోతుంది. విద్యాపరంగా అభివృద్ధి బాగుంటుంది. శుభకార్యాల విషయం కూడాను శుభప్రదంగా ఉంది. మానసికమైన సంతోషం కలుగుతుంది. ఈ మకర రాశి వారికి ఏలినాడు శని రాబోతుంది ఇంకొక 6 నెలల్లో. అందుకని 8 శనివారాలు శనికి తైలాభిషేకం చేయించాలి. ఈ రాశి వారి సంవత్సరం చేయించాల్సిన ఒక హోమం ఏంటంటే అఘోర పాశుపత హోమం చేయించాలి. ఇది శ్రీశైలంలో మా ఆశ్రమంలో జరుగుతుంది. ఈ హోమం చేయించడం వల్ల జాతకంలో ఉన్న దోషాలు పోయి మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. తదుపరి మకర రాశి. మకర రాశిలో జన్మించిన స్త్రీలకు ఈ సంవత్సరం బాగుంది. విద్యా విదేశీ వ్యవహారాలు లాభిస్తాయి. మీ పేరు మీద ఇతరులు చేసే వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి. మీ ఆధ్వర్యంలో నడిచేటువంటి విద్యా సంస్థలు, సామాజిక సేవా సంస్థలు బాగా నడుస్తాయి. మంచి పేరు వస్తుంది. మొండికి పడిన సంతానాన్ని దారిలో పెట్టగలుగుతారు. పొదుపు చేసిన ధనం అక్కడికి వస్తుంది. ప్రతిరోజు ప్రతినిత్యం శ్రీలక్ష్మీ చందనంతో మహాలక్ష్మీదేవిని పూజించండి. శ్రీలక్ష్మీ చందనాన్ని ధరించండి. స్వగృహ యోగం కలుగుతుంది. విలువైన ఆభరణాలు, వస్తువులు ఏర్పడతాయి. ఆకస్మిక ధనప్రాప్తి కలుగుతుంది. అవివాహితులైన వారికి వివాహ కాలం, పునర్వివాహ ప్రయత్నాలు చేసే వారి ప్రయత్నాలు ఫలిస్తాయి. యోగా, మెడిటేషన్ వంటివి చేస్తారు. ఉన్నంతలో సగ్గా కనపడడానికి ప్రయత్నిస్తారు. అలంకార సామాగ్రి అమ్మేవారికి, చిన్న చిన్న వ్యాపారాలు చేసేవారికి సానుకూలంగా ఉంది. కొంతమందికి జీవిత భాగస్వామితో విభేదాలు వచ్చే అవకాశం ఉంది. కొంతమంది చట్టపరంగా విడిపోయే పరిస్థితి గోచరిస్తుంది. పుట్టింటి యోగక్షేమాలు ఎలా ఉన్నాయో విచారించడం పెద్ద నేరంగా పరిగణింపబడుతుంది. మీరు ఫోన్లలో, సెల్ ఫోన్లలో ఏమేమి మాట్లాడుతున్నారో తెలుసుకోవాలని మీ ఇంట్లో వాళ్ళే పరిశోధిస్తారు. ఎవరిని నమ్మాలో, ఎవరిని నమ్మకూడదో తెలుసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. పోటీ పరీక్షల్లో విజయం సాధించి మంచి ఉద్యోగం సాధిస్తారు. చాలామంది దృష్టి మీ సంపాదన మీదే ఉంటుంది. విదేశాల్లో చదువుకునే అవకాశాలు కలిసి వస్తాయి. అవివాహితులైన వారికి వివాహం కుదురుతుంది. రాజకీయ రంగంలో ఉన్న వారికి ఉన్నత పదవులు లభిస్తాయి. అనేక మందికి సలహాలు ఇచ్చి మేధావిగా, మంచి స్నేహితురాలుగా పేరు తెచ్చుకున్న మీరు
సొంత విషయాల్లో నిర్ణయాలు తీసుకోవడానికి కంగారు పడతారు. జీవితంలో మొదటిసారిగా ఓ వ్యక్తి చేతిలో మోసపోవడం జరుగుతుంది. సామాజిక సేవా కార్యక్రమాల్లో మంచి పేరు లభిస్తుంది. క్రీడా సాంస్కృతిక రంగాల్లో మంచి ప్రతిభ లభిస్తుంది. ఇతరుల ఈర్ష్యా ద్వేషాలను లెక్క చేయకపోవటమే మీ గొప్పతనం. సహోదర సహోదరి వర్గానికి రహస్యంగా ఆర్థిక సహాయం అందిస్తారు. నిత్యం సిద్ధగంధంతో శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని పూజించండి. ఆరావళి కుంకుమతో మహాలక్ష్మీదేవిని పూజించండి. నిత్యం సర్పదోష నివారణ చూర్ణంతో స్నానమాచరించండి. సర్పదోషాలు పోతాయి. కార్యాలయంలో మీరు చేసే పని నలుగురికి ఆదర్శవంతం అవుతుంది. అదే కొంతమంది అసూయకు కూడా కారణమవుతుంది. చిన్ననాటి స్నేహితులకు సహాయం చేయలేకపోయామన్న బాధ కలుగుతుంది. దూరప్రాంత విద్యా విషయాలు ఫలిస్తాయి. చదువుకు సంబంధించిన బ్యాంకు రుణాలు లభిస్తాయి. పెద్దల మీద గౌరవంతో కొన్ని నిర్ణయాలు వెనక్కి తీసుకుంటారు. బంధువులతో ఉన్న భేదాభిప్రాయాలు ఉన్న ఇబ్బందులు బయటికి రాకుండా జాగ్రత్త పడతారు. ఆర్థిక వ్యవహారాలు ధరికి వస్తాయి. గతంలో కొనుగోలు చేసిన స్థిరాస్తి విలువ పెరుగుతుంది. కొంతమంది విషయంలో ప్రేమ పెళ్లి వ్యవహారాలు వివాదాస్పదం అవుతాయి. ప్రేమ వివాహాలు ముడిపడవు. జీవిత భాగస్వామ్యంతో చాలా తక్కువ సమయంలో విభేదాలు వస్తాయి. అసూయాగ్రస్తులైన తోటి స్త్రీల వల్ల ఇబ్బంది పడతారు. అత్యున్నతమైన సాంకేతిక విద్యను అభ్యసిస్తారు. ఐఐటి వంటివి లాభిస్తాయి. టీవీ సినిమా రంగంలో ఉన్నవారికి నూతన అవకాశాలు కలిసి వస్తాయి. పోలీసు ఉద్యోగాలకు సెలెక్ట్ అవుతారు. తాత్కాలిక ఉద్యోగాలు చేసుకునే వారికి పర్మనెంట్ అవుతుంది. మొత్తం మీద ఈ సంవత్సరం సంతృప్తికరంగా ఉంది. మానసిక సంతోషం కలుగుతుంది. పుని స్త్రీలు కన్యలు రుద్రాక్షలు ధరించరాదు. వితంతువులు ధరించవచ్చు. ఇదంతా హైటెక్ కాలం. అన్ని ఆన్లైన్లోనే దొరుకుతున్నాయి. మరి మన ఇంట్లో జరిగే శుభకార్యానికి కావలసిన పూజా సామాగ్రి కోసం మీరింకా మార్కెట్కే వెళ్తున్నారా? అయితే www.epoojastore.com లో ఆర్డర్ చేయండి. మరిన్ని వివరాలకి సంప్రదించండి 8096838383.